విష్ణు అని చెప్పొచ్చు. అంటే కొత్తగా చూస్తాం ఒక సినిమా రజనీకాంత్ ని, ఒక కొత్త డిఫరెంట్ అంటే యాంగిల్ చూస్తుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే రానా క్యారెక్టర్ తీసుకున్న మన ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే అమితాబ్ బచ్చన్ యాక్టింగ్, ఒక సీన్ చూస్తున్నా బూజ్ బౌన్స్ వస్తాయి, అంటే ఫైట్ సీన్ చూస్తున్నా చాలా కొత్త ఉన్నాయి, ఒక డిఫరెంట్ ఉన్నాయి, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మంచి తీసింది ఈ ఒక దసరా సినిమాకి, ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కొత్తగా చూస్తాం రజనీకాంత్ గారిని, యాక్టింగ్ లో చాలా బాగుంది, ఫైట్స్ మాత్రం చాలా బాగుంది, ఫైట్స్ కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్ గా తీసిన ఫైట్స్ మాత్రం కొత్తగా తీసిండు, ఒక దుమ్ము తీసిన ఫైట్స్ మాత్రం. ముందుగా ఏమైనా దసరా శుభాకాంక్షలు అందరికి, ఈ సినిమా దసరాకు ముందుగా వచ్చింది కాబట్టి సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్. అమితాబ్ బచ్చన్ కూడా చాలా బాగా, అమితాబ్ బచ్చన్ ఓకే కూల్ కూల్ గా యాక్ట్ చేశారు. రజనీ తోటి కలిసినది చాలా నచ్చింది, చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ చేసినది చాలా నచ్చింది. గుడ్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్, గ్రిపింగ్ ఫిల్మ్, బోర్ అడిగిన బోర్ కొట్టలేదు, మంచి ఉంది, అందరూ చూస్తున్నారు. రజనీకాంత్ అడిపడదు, అవంగ ఎల్లరి అడిపాంగ, దట్ ఈస్ కామన్ థింగ్, బట్ హి డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ వెల్ డిఫైన్డ్ రోల్స్ ఫర్ ఎవ్రీబడి, వెరీ గుడ్ క్యారెక్టర్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ పన్నారు, సో దట్ వాస్ వెరీ వెల్ స్కెచ్ క్యారెక్టర్. అండ్ ఇన్వెస్టిగేషన్ మన రానా రానా రౌడీయిజం చూడాలి, స్టైల్ చూడాలి, అమితాబ్ అయితే పెద్ద పెద్ద క్యారెక్టర్ అన్ని పెట్టారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వా సూపర్ అన్న రేంజ్ అనిపించింది. అండ్ రజనీకాంత్ స్టైల్ అయితే మాత్రం జైలర్ మించిపోయింది, అన్న నిజం చెప్తున్నా జైలర్ మించిపోయింది. అయ్యో బాబా చాలా ఇన్వెస్టిగేషన్ గా చేసుకుంటూ కోర్టు లాగేలాగా పది నిమిషం మంది రావాలంటే ఎన్కౌంటర్ స్పాట్ ఎన్కౌంటర్ స్పాట్ ఎన్కౌంటర్ చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే రజనీకాంత్ స్టైల్ అంటే ఏంటంటే న్యాయం అనేది కోర్టులకు వెళ్తే లేట్ అవుతుంది, సో ఇమీడియట్లీ న్యాయం చేయాలని రజనీకాంత్ ఓన్లీ ఎన్కౌంటర్ స్పెషల్ తీసుకోలేక చాలా చాలా బాగుంది. సూపర్ 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 అసలు స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, 80 కాదు 100 వచ్చినా కూడా ఆ స్టైల్స్ మాత్రం బాబు ఫోన్ ఒకటి అమ్మ ఏం ప్యాక్ అసలు సూపర్ సూపర్ చాలా చాలా అనిరుద్ధ్ ఫస్ట్ సాంగ్ ఉంటాడన్న అసలు అనిరుద్ధ్ కూడా వచ్చారు సాంగ్ వచ్చి సూపర్ సూపర్ అంటే సూపర్. రానా రానా క్యారెక్టర్ రౌడీ మెయిన్ విలన్ రానా, లాస్ట్ వరకు సెకండ్ హాఫ్ వరకు తెలియదు, సో రజనీకాంత్ వేరే ఒక అన్యాయం ఎన్కౌంటర్ చేస్తాడు, సో రానా ప్లానింగ్ చాలా అంటే చాలా బాగుంది, స్టోరీ రివ్యూల్ చేయకూడదు లేదు స్టోరీ రివ్యూల్ చేయకూడదు చాలా బాగుంది, సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడండి, సూపర్ 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 అన్నారు కానీ కాదు దానికి మించిపోయింది. పోలీస్ క్యారెక్టర్ లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ గారు సూపర్ అండ్ సూపర్ చేశారని మన తెలుగు రానా రానా గారు ఉండడం అందులో కూడా అసలు ఒక రిచ్ పర్సన్ మెయిన్ రౌడీ ఆ స్టోరీ తెలియదు చాలా అంటే చాలా బాగా చూపించారు. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అంటే న్యాయం అనేది ఇమీడియట్ గా జరగాలి, కోర్టుకి వెళ్ళి తోటలు తోటలు కాకుండా ఇమీడియట్ గా న్యాయం జరగాలి, ఎన్కౌంటర్ చేసేయాలని ఒక బాగుంది చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ వీక్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్ కి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే రజనీకాంత్ గారు స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ సాంగ్ అరుణ్ సాంగ్ చాలా బాగుంది సినిమా. రజనీకాంత్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? రాజీవ్ లైక్ అన్నమాట రానా సస్పెన్స్, ఐ మీన్ రానా అపీరెన్స్, అమితాబ్ బచ్చన్ గారి అపీరెన్స్ ఇవన్నీ ఎలా ఉంది? అమితాబ్ బచ్చన్ ది హీరోలు మూవీలో కాజల్ గారి, రానాది వచ్చేసరికి విలన్ రోల్, కానీ సూపర్ ఉంది సినిమా మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మెయిన్ అసెట్ అండి సినిమాకి. ఆడియన్స్ దేనికోసం రావచ్చు సినిమాకి భయం? రజనీ సార్ సూపర్, యాక్షన్ మాత్రం బాగుంది, ఆయన ఏజీ తగ్గ క్యారెక్టర్ నిజంగా వెరీ నైస్, సినిమా చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్, ఓవరాల్ రేటింగ్ ఎంత? నేనైతే 10 కి 8 ఏం లేదు సార్, సో అనే మాటే లేదు సినిమాలో. కూర్చున్న దగ్గర నుంచి మనం మూవీ కనెక్ట్ అవుతాం, సమాజంలో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి బాగా హైలైట్ చేసి సినిమా తీసారు, చాలా బాగుంది. విద్యా వ్యవస్థ గురించి జైలర్ లానే అనిపించింది నాకైతే, కమర్షియాలిటీగా ఎలిమెంట్ బాగుంది మెయిన్ బ్యాక్గ్రౌండ్,
రజనీ సార్ది ఫాజిల్ గారిది బాగుంది. అమితాబ్ బచ్చన్ హీరో సింగిల్ సాంగ్ ఎంట్రన్స్ లోనే కానీ ఎక్కడ బోర్ లాగలేదు. చూసాము దాంతో ఇంకో పాట ఇది చాలా పెద్ద హిట్, డైరెక్టర్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే అన్ని ప్లస్, మైనస్ అనే మూవీలో మైనస్ అనేది లేదు, చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఆల్ మనందరికి తెలుసు సూపర్ స్టార్ ఇస్ సూపర్ స్టార్, ఆయన స్టైల్ కి సాటి లేదు, ఆయనకి ఆయనకి ఎవరు కంపీట్ చేయలేరు. సో ఇందులో మనకి సూపర్ స్టార్ ఏ కాకుండా హీరోయిన్ వైస్ హీరోయిన్ చాలా బాగా చేసింది. ఫాజిల్ గిటా చాలా బాగుంది రోల్. మనము పుష్పగా చూసాం ఆయన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, కానీ ఇందులో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కామెడియన్ లైక్ సూపర్ పంచెస్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ రజనీకాంత్ మూమెంట్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. ఎవ్రీ స్టైల్ మనకు అందరు తెలుసు, ఆయన స్టైల్ ఎవరికి రాదు. సో ఇక్కడ ఇది దీంట్లో ఈ మూవీలో ఇట్లా స్టైల్ ఉంది. అంటే గాగుల్స్ అనేది పెట్టేది అసలు ఆ స్టైల్ ఆయనకి వస్తుంది. ఒక్కోసారి సిగరెట్ ఉంటది, ఒక్కోసారి గాగుల్స్ వస్తుంది. ఎవ్రీ మూవీలో ఒక డిఫరెంట్ స్టైల్ అనేది తను ప్రొడ్యూస్ చేస్తాడు. ఈ మూవీలో చాలా బాగుంది. అండ్ మోర్ చెప్పాలంటే ఇది అందరు ఫ్యామిలీ మెంబర్స్ కి కనెక్టింగ్ మూవీ. అండ్ దిస్ విల్ బ్లాక్ బాస్టర్ మూవీ చెప్తున్నా కదా, చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడున్న మూవీస్ లో దిస్ వన్ విల్ బి ది వెరీ బిగ్ సక్సెస్. రానా క్యారెక్టర్ మనకు తెలుసు బాహుబలిలో ఎలా చేశాడు, విలన్ క్యారెక్టర్ సేమ్ ఇందులో మళ్ళా ఆయనని అలా విలన్ గా చూసాను అదే క్యారెక్టర్. అండ్ ఇంకా గూస్ బంప్స్ సీన్స్ ఏంటంటే మనకి రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫేస్ టు ఫేస్ అయ్యాడినప్పుడు చాలా బాగున్నాయి సీన్స్. అండ్ రానా తోంగిట చాలా బాగుంది చెప్తుంటే ఆయన విలన్ రోల్ కి చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే యూజ్ చేశాడు ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా హ్యాంగ్ చేశాడు.